ఈ రోజు నేను ఇలాగ చీర ఎలా కట్టాలి, చాలా సింపుల్గా చీర ఎలా కట్టాలి, అలాగే ఏంటంటే కొబ్బరికాయకి అమ్మవారి ఇలాగా అమ్మవారి ఫేసులు దొరుకుతాయి కదండి బయట, అవి కొనుక్కొని వాటితో సారీ ఎలా కట్టాలన్నది ఈరోజు నేను చెప్తున్నాను. సో చూడండి, అది ఇప్పుడు వచ్చేస్తుంది. సో ఏదైనా సారీ తీసుకోండి, అవి ఏంటంటే ఈజీగా మీకు మౌల్డ్ అయ్యేటట్టు ఉండే సారీస్ లాంటివి తీసుకోండి, అవి అయితేనే బాగుంటాయి, కట్టడానికి మీకు ఈజీగా ఉంటుంది. సో సారీ మొత్తం ఎలా తీసుకుని పైటంచు ఉంటుంది కదా, పైటంచుకి చిన్న చిన్న కుర్చీలు పెట్టండి, పెద్ద పెద్ద వద్దు, చిన్న చిన్న మనం పెట్టుకునే వాటికన్నా కొంచెం చిన్న చిన్నవి పెట్టేయండి. చాలా ఈజీయే, మనం సారీ కట్టుకుంటాం చూడండి అలాగే చాలా ఈజీ. సో ఇలాగా మొత్తం ప్లీట్స్ అన్నీ కూడా సెట్ చేసేసుకోండి, కరెక్ట్గా సెట్ చేసేసుకొని పిన్ చేసేసుకోండి ప్లీట్స్ అన్నీ కూడా. సో ఇలా నేను మొత్తం ప్లీట్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చూసుకుని మొత్తం ప్లీట్స్ అన్నీ కూడా సెట్ చేసుకుంటున్నాను అన్నమాట. సెట్ చేసుకుని ఇది కొంచెం చూడండి కరెక్ట్గా ఉంది కదా, ఇక్కడ పిన్ చేసేసుకుంటున్నాను నేను. ఇలాగ మనం తీసుకునే ప్లీట్స్ కన్నా కొంచెం ఎక్కువ తీసుకోవాలంటే రౌండ్ బ్యాక్ నుండి ఫ్రంట్ వరకు రౌండ్ చేస్తాం కాబట్టి మనం తీసుకునే ప్లీట్స్ కన్నా కొంచెం ఎక్కువ తీసుకోండి. సో ఇలాగ నీట్గా ప్లీట్స్ అన్నీ చేసుకుని పిన్ చేసేసుకోండి. ఇలా పిన్ చేసేస్తున్నాను నేను ఇక్కడ, ఓకేనా, ఇక్కడ పిన్ చేసేస్తున్నాను. ఇలాగ ఇన్నర్ సైడ్ ఇలా పిన్ చేసేసుకోండి సరిపోతుంది. పిన్ చేసేసుకున్న తర్వాత మిగిలిన సారీ ఉంటుంది కదా, ఓకే, ఇది ఇలా వచ్చింది చూడండి. ప్లీట్స్ అన్నీ కూడా ఇంకా ముందు వైపు కూడా కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకుని ఇక్కడ ఇంకో పిన్ చేసేసుకోండి. అంటే ప్లీట్స్ అన్నీ డిస్టర్బ్ అవ్వకుండా ఉండడానికి ఇలాగా ఇటు కూడా ఇక్కడ ఒక పిన్ చేసేసుకోండి. ప్లీట్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉంటాయి. అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు శారీ ఉంది కదా ఇటేపు, ఇది ప్లీట్స్ వేసుకున్నా ఇటేపు శారీ ఉంది కదా, ఈ శారీని ఇలా తీసేయండి. ప్లీట్స్ ఓపెన్ చేసేసారు కదా ఇక్కడ, ఇలా సెంటర్కి పట్టుకోండి, ఇలా మధ్యకి పట్టుకోండి, ఓకే. చీరని సగానికి మడతెడితే సగానికి మడత పెట్టు, ఇలా మడత పెట్టి ఇలాగా ఈ ఎడ్జ్ వరకు, మన స్టార్టింగ్ చీర కట్టుకుంటాం కదా ఆ ఎడ్జ్ వరకు ఇలా మడత పెట్టుకోవాలన్నమాట సగానికి. సో ఇలా సగానికి మడత పెట్టుకున్న తర్వాత ఆ ఎడ్జ్ నుండి ఫోల్డింగ్స్ చిన్న చిన్న కుర్చీల్లా పెట్టుకుంటూ వచ్చేయాలి చూడండి. ఈ ఎడ్జ్ వరకు నేను ఇలా మడత పెట్టేశాను. మడత పెట్టేసిన తర్వాత ఇక్కడ నుండి చిన్న చిన్న కుర్చీలు పెట్టుకుంటూ వచ్చేయాలి. ఆల్మోస్ట్ మనం కుర్చీ పైటంచు పెట్టుకున్నాం కదా పిన్నేస్, అక్కడికి కొంచెం దూరం వరకు ఇలాగే పిన్స్ పెట్టేసుకోవాలి. సో మీరు ఇలా పెట్టుకోవాలంటే ఇలా పెట్టుకోండి, లేకపోతే కిందన పరుచుకుని పెట్టుకోవాలంటే కిందన పరుచుకొని పెట్టుకోండి. నాకు ట్రైపాడ్ అంత సహకరించట్లేదు, అందుకే నేను ఇలా చెప్తున్నాను అన్నమాట. సో కిందన పరుచుకునే కన్నా ఇలాగ ఇంకా ఈజీగా ఉంటుంది. సో ఇలా పెట్టుకుని ఇలా ప్లీట్స్ పెట్టేసుకోండి. సో ఏంటంటే మీరు పూజ చేసుకుని ముందు రోజు అమ్మవారికి ఏ చీర కట్టాలనుకున్నారో ఆ చీర అది ఇలా రెడీ చేసేసుకుని ఇలా పిన్లు అవి పెట్టేసుకొని ఉంటే మీకు పూజ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది అన్నమాట. చాలా సింపుల్ అండ్ ఈజీ. చూసారు కదా కుర్చీలు ఎన్ని వచ్చేసాయో. ఇప్పుడు ఇలా లోపల వైపుకి ఇక్కడ ఒక పిన్ పెట్టేసుకోండి. సో ఒక పిన్ పెట్టేసుకోండి, కొంచెం గట్టిగా ఉంటుంది, కొంచెం పెద్ద పిన్ లాంటిది ఇలా పెట్టేసుకోండి. పెట్టేసుకుంటే అయిపోయింది. ఇప్పుడు చీర సెట్ చేసుకోవడం చూసారు కదా, చూసారు కదా ఇప్పుడు ఇక్కడ నుండి ఇవి కుర్చీలు వచ్చాయి, ఇక్కడ నుండి ప్లీట్స్ అన్నీ వచ్చాయి. సో ఈ ప్లీట్స్ అన్నవి ఇలా వస్తాయి అన్నమాట అమ్మవారికి. ఇది ఎంచి ఇలా బ్యాక్గ్రౌండ్ నుండి తీసుకొచ్చుకుంటూ ఇది ఇలా తిప్పుకొని ముందుకు తిప్పుకుందాం. మీరు కాస్త దగ్గర వరకు కూడా అలాగే ప్లీట్స్ పెట్టేయచ్చు. సో ఇది ఈ సారీ ఇలా పక్కన పెట్టుకుని నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే, ఇప్పుడు నేను కింద ఒక స్టీల్ బాక్స్ ఉంటుంది కదా మనం పప్పులు అవి దాచుకుంటే ఆ బాక్స్, ఆ బాక్స్ పైన ఇత్తడి బిందె పెట్టుకున్నాను. ఇత్తడి బిందె పెట్టుకుని సో దీనికి ఏంచి టూ సైడ్ ప్లాస్టర్ ఉంటుంది కదా అది వేసేస్తున్నాను అన్నమాట. సో ఏంటంటే మనకి కదలకుండా ఉంటుంది, బై మిస్టేక్ ఏదైనా జరిగి పడిపోతే మనం అయ్యో ఇలా జరిగిపోయిన పూజలు అని ఫీల్ అయిపోతూ ఉంటాం. సో అలాంటి ఫీలింగ్స్ మనకు ఉండకుండా ఉండాలంటే ఈ ఫిక్సింగ్ అనేది చాలా గట్టిగా ఉండాలన్నమాట. గట్టిగా ఉంటే మీకు ఆ ఫీలింగ్స్ ఉండవు. సో ఇప్పుడు సరిపోయిందో లేదో చూసుకుని ఈ టూ సైడ్ స్టిక్కర్స్ ఒకవైపు అంటించాను కదా, రెండో వైపు కూడా తీసి ఇలా పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఇలా సెట్ అయిపోయింది. సెట్ అయిపోయిన తర్వాత పైన కూడా నేను ఏంటంటే కొబ్బరికాయ పడ్డానికి ఇంకొక చెంబు ప్లేట్ పెట్టి పెడుతున్నాను, ఎందుకంటే ఈ బింది మూతి పెద్దదిగా ఉంది. సో చెంబు అనేది ఇంకా పెద్దదిగా ఉండాలి. సో అందుకని చెప్పి ఒక ప్లేట్ పెట్టి ప్లేట్ మీద నేను చెంబు పెట్టుదాం అనుకున్నాను. అందుకని ఆ ప్లేట్కి కూడా ఇలా టూ సైడ్స్ టేప్ అనేది ఇలా లోపల వైపు అంటించేసి దానికి, సో ఏంటంటే ఇలాగ లోపల వైపు అంటించేసి చెంబు ఒక చెంబు తీసుకున్నాను అన్నాను కదా, ఆ చెంబు ఇలా పెట్టుకుంటున్నాను అన్నమాట. సో ఇలా పెట్టుకున్న తర్వాత నేను ఆల్రెడీ చెంబుకి అమ్మవారి ఫేస్ అన్నది కట్టేశానండి ఇక్కడ. సో ఏంటంటే మనకి బయట దొరుకుతాయి ఇవి, మనకి ఎక్కడైనా దొరికేస్తాయి, బంగారం షాపుల్లో మామూలు షాపుల్లో అన్నిటి దగ్గర అమ్మేస్తున్నారు కదా ఈ మధ్య. ఆల్రెడీ చెంబు మూతి దగ్గర థ్రెడ్తో కట్టేసి ఉంచేసాను అన్నమాట. సో ఇది పేపర్ ఏంచి పేపర్ ఒక టూ త్రీ మెయిన్ ఎడిషన్స్ రోల్ చేసేసి దారంతో కట్టేశాను, కొంచెం గట్టిగా ఉండేటట్టు కట్టుకోవాలన్నమాట. సో దీన్ని ఏంచి ఇలాగా
దేంచి ఇలా పెట్టి ఇక్కడ తాడుతో కింద బిందు ఉంది కదా, కింద బిందు మూత దగ్గర ఇలా పెట్టి తాడుతో అనేది టైట్గా కట్టుకోవాలన్నమాట. టైట్గా ఫిక్స్ చేసి కట్టుకోవాలి. ఇలాగా కొత్త థ్రెడ్ ఏదైనా తీసుకోవాలి. యూజ్ చేసేవన్నీ కొత్తగా యూజ్ చేయాలండి. సో వెనక నుండి ఫ్రంట్ వైపుకి ఇలా తీసి ఇలా యూ షేప్లో టోటల్గా టై చేసేయాలండి గట్టిగా. సో ఇలాగా గట్టిగా ముడేసేయండి. సో ఇవి ఇలా ఫిక్స్ అయిపోతాయి. సో చూసారు కదా, నేను ఆల్రెడీ స్టిక్కర్స్ అంటించడం వల్ల కదులుతున్నాయి కానీ పడ్డం అన్నది జరగట్లేదు. సో ప్లేట్కి స్టిక్కర్ అంటించలేదు, ప్లేట్ ఊగుతుంది. సో అందుకని నేను ప్లేట్కి కూడా స్టిక్కర్ అంటించేస్తున్నాను అనమాట. సో అందుకే తీసి ఇలా పక్కన పెట్టుకున్నాను. సో ప్లేట్కి కూడా స్టిక్కర్ అంటించి చూసారు కదా, చెంబుకి మనం ఫేస్ అన్నది అమ్మవారి మొహం అనేది ఎలా కట్టాము, దానిపైన మనం చక్కగా చెంబు లోపల వాటర్ పోసుకోవడం, కలస కొబ్బరికాయ పెట్టేసుకోవచ్చు, కొబ్బరికాయ మీద మళ్ళీ జాకెట్ మొక్క, ఇవన్నీ కూడా అలంకరించుకోవచ్చు. ఇది అది రెండు కూడా అవుతాయన్నమాట. బాగుంటుంది. మామిడాకులు పెట్టుకుని అన్నీ పెట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఈ చెంబుకి ఇలా పెట్టుకోవచ్చు అన్నమాట. సో ఈ ఇది ఒక రకమైన అలంకారం. నిన్న ఒక రకం చూపించాను కదా బ్లౌజ్ పీసులతో, ఇది ఇప్పుడు నేను ప్లేట్ కూడా జారిపోతుంది కదా, అందుకని రెండు సైడ్లు పెట్టేసి ప్లేట్ కూడా పెట్టేస్తాను అన్నమాట, ఇలా ఫిక్స్ చేసేసాను. సో అయిపోయింది కదా. ఇప్పుడు శారీ కట్టేద్దామండి. మనం శారీ కోసం ఈ థ్రెడ్ తీసుకున్నాం. శారీ ఎలా కట్టాలంటే, ఆల్రెడీ మనం బ్యాక్ సైడ్ ఒక పిన్ పెట్టుకున్నాం కదా కుర్చీలకి, ఆ పిన్ను చూడండి కుర్చీల మధ్యలో ఉండి, కుర్చీలు ఉన్నాయి కదా ఇవి, ఇలాగా ఇక్కడ నుండి రావాలి. సో ఇక్కడ నుండి ఇలా వస్తుంది కదా శారీ. ఇప్పుడు ఈ ప్లీట్స్ అన్నీ ఉన్నాయి కదా, ఈ ప్లీట్స్ మధ్యలో మనం పిన్ని పెట్టాం కదా, ఆ పిన్నికి ఈ ప్లీట్స్కి మధ్యలో ఉండి పిన్ని కింద నుండి ఇలా తీస్తే మనకు సరిపోతుంది. దీని నుంచి ఇలాగా తీసుకుని ఇక్కడ కట్టేసుకోండి. సో అయిపోయింది. కొంచెం టైట్గా కట్టేసుకోండి, ఇబ్బంది లేకుండా కొంచెం టైట్గా కట్టేసుకోండి. అయిపోయింది. ఇప్పుడు ఇది కొంచెం ఇలాగ ప్లీట్స్ అనేవి ఇలా అడ్జస్ట్ చేసుకొని సరిపోతుంది. అయిపోయిన తర్వాత శారీ అనేది ఇప్పుడు బ్యాక్ సైడ్ నుండి ఇలా తీసుకురండి. మీ పళ్ళు ఉంది కదా, పళ్ళు అనేది నీట్గా ఇలా తెచ్చుకోండి. కొంతమంది వేసుకుంటే ఇలాగా ఇక్కడేంచి డబల్ సైడ్ వేసుకుని ఇలాగే హ్యాండ్స్ నిండా కూడా ఇదే ఈ శారీయే కవర్ అయిపోయేటట్టు వేస్తారు. సో అలా కాకుండా ఇంకొక విధంగా బ్లౌజ్కి వేరేగా దీనికి వేరేగా వేసుకునేటట్టు చెప్తున్నా. సో ఇలాగా మన స్టైల్ శారీ కట్టుకుంటాం కదా, ఆ టైప్లోనే చెప్తున్నా. సో ఈ శారీని ఇలా స్ప్లిట్ చేసుకుంటూ వెనకాతల ఫ్రంట్ అంతా సర్దుకుంటూ ఇది వెనకాతల నుండి ఇలా తీసుకొచ్చేయండి. ఈ పౌట్ అంచుని తీసుకొచ్చి ఇలాగా ఇలా తెచ్చి ఇలా వీ షేప్లో బ్యాక్ సైడ్ తీసుకుని ఇలా ఫ్రంట్కి మీకు ఎక్కడ వరకు కావాలో అక్కడ వరకు, అమ్మవారికి ఎక్కడ వరకు కావాలో అక్కడ వరకు అడ్జస్ట్ చేసుకోండి. యాక్చువల్లీ ఇది పీట మీద పెడితే కొంచెం ఒత్తి వచ్చి శారీ అనేది ఇంకా పొడుగ్గా బాగా కనిపిస్తుంది. కాకపోతే ఇది నేను కిందనే పెట్టి చెప్తున్నాను కదా, అందువల్ల ఏంటంటే మీకు కిందన కుర్చీలు అలా కనిపిస్తున్నాయి, పైన పెడితే ఇంకా కుర్చీలు నీట్గా కనిపిస్తాయి అన్నమాట. సో ఇలా పైన ఈ రెండు ఇలా ఉండాలన్నమాట. సో దీనికి ఏం చేస్తామంటే, ఫస్ట్ మనం వడ్డానం లాంటిది అడ్జస్ట్ చేసేసుకుంటే ఇవన్నీ కదలకుండా ఉంటాయి. ఈ బ్యాక్ సైడ్ ఇది ఉంది కదా, బ్యాక్ సైడ్ ఇంకా కొంచెం ఉంది కదా, అది మనం ఏంచి చిన్న చిన్న కుర్చీలు పెట్టేసుకుని బ్యాక్ సైడ్ పిన్ చేసేసుకోవాలన్నమాట. సో ఫ్రంట్ది ఫ్రంట్ వైపుకి ఇలా పిన్ చేసేస్తున్నాను చూడండి. సో ఇలాగా బ్యాక్ సైడ్కి పిన్ చేస్తున్నాను. ఓకేనా, ఈ ఫ్రంట్ దానికి ఏంచి మనం అది పిన్ ఏమక్కర్లేదండి. సో ఏంటంటే మనం వడ్డానం లాగా ఏదైనా అమ్మవారికి పెట్టేస్తే, మీ దగ్గర వడ్డానం లేకపోతే మామూలు తాడు ఉంటుంది కదా, ఒక 10 రూపాయలు పెడితే మనకి బ్లౌజ్కి డోరీలకు తాడు 10 రూపాయలకి 20 రూపాయలకి వస్తూ ఉంటాయి కదా. సో అవైనా తీసుకోండి, గోల్డ్ కలర్ విత్ కనబడ దొరుకుతూ ఉంటాయి మనకి బయట, అవి ఏంచి మీరు కట్టేసుకోవచ్చు. వెనకాతలది కూడా నేను ఏం చేస్తున్నాను, వెనకాతలు కూడా కొంచెం అలాగా వెనకాతలు మిగిలిన ఫోల్డ్ చేసి అక్కడ థ్రెడ్స్ దగ్గర పెట్టేస్తున్నాను అనమాట. సో ఇలా వెనకాతలు కూడా ఫుల్గా చీర కట్టినట్టు వస్తుంది అమ్మవారికి. సో ఇలా ఫ్రంట్ బ్యాక్ వచ్చిన తర్వాత ఇప్పుడు నేను ఏంటంటే, ఇప్పుడు నా దగ్గర ఉన్న హారం ఉంది కదండి, ఆ హారం అనేది అమ్మవారికి వేస్తున్నాను అనమాట. హారం అమ్మవారికి ఇప్పుడు పై నుండి ఎక్కువ కదండి హారాలు. సో ఒకవైపు లింకుల్లాగా ఉంటాయి కదా, ఒకవైపు థ్రెడ్ లింక్ ఉంచా, ఇంకోవైపు థ్రెడ్ లింక్ తీసేసా, ఈ లింక్ తీసుకెళ్ళి ఈ సైడ్కి ఇలా పెట్టేసి అప్పుడు పోస్ అనేది వెనక్కి తోయండి. ఇది పెట్టడానికి ఈ హారాలు పెట్టడానికి ఒక పద్ధతి అనమాట. ఓకేనా, ఈ హారాలు పెట్టే ఒక పద్ధతి. పై నుండి తోసేటట్టయితే అవన్నీ తెగిపోయే ఛాన్స్ ఉంటుంది. సో ఇలా తోసేసుకుని వెనక్కి సెట్ చేసేసుకోవడమేనండి. ఫ్రంట్కి వచ్చేసి ఆ పౌట్ అంచు అంతా కూడా సరిగ్గా ఉందో లేదో సెట్ చేసుకుంటే సరిపోయింది. అయిపోయింది. ఫ్రంట్ కొంచెం ఇదంతా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు పౌట్ అంచు ఇప్పుడు మనం పెట్టినప్పుడు డిస్టర్బ్ అయింది కదా, సో ఈ పౌట్ అంచు మొత్తం అంతా కూడా అడ్జస్ట్ చేసుకోండి జాగ్రత్తగా. మంచిగా పైన అమ్మవారి ఫేస్ పెట్టాం కదండి, ఆ నెక్ వరకు వచ్చేటట్టు మొత్తం అంతా కూడా అడ్జస్ట్ చేసుకొని పిన్ చేసేసుకోండి. ఓకేనా,
ఇలా ఇలా పెట్టుకొని ఇక్కడ ఇలా ఫేస్ దగ్గర కింద నుండి వచ్చేటట్టు ఇది కూడా ఇలా వచ్చేటట్టు ఇక్కడ ఇలా పెట్టుకొని బ్యాక్ సైడ్ నుండి నేను ఒక పిన్ చేసుకున్నాను అక్కడ సో ఇలాగా వెనకాతలో ఒక పిన్ చేసేసుకోండి సరిపోతుంది సో అక్కడ నేను ఒక పిన్ చేసేసాను పిన్ చేసేసిన తర్వాత ఇలా వచ్చింది ఇక్కడ పిన్ చేసేసాను కదా ఇలా వచ్చింది ఇప్పుడు హ్యాండ్స్కి మనం బ్లౌజ్ పీసెస్ అనేవి చుట్టుకోవాలి సో మీరు కావస్తే ఆ పేపర్కి ముందే బ్లౌజ్ పీసెస్ చుట్టేసుకుని తర్వాత పెట్టుకోవచ్చు మొత్తం అంతా ఒకటే సో ఇన్ కేస్ అలా కాకపోతే ఇప్పుడు నేను చెప్తున్నాను చూడండి ఒక రకంగా బ్లౌజ్ పీసులు ఒకే కలర్ ఉన్నవి రెండు పీసెస్ తీసుకోవాలి రెండు పీసెస్ తీసుకొని సెట్ చేసుకోవాలన్నమాట కింద కూడా కుర్చీలు నీట్గా సెట్ చేసుకోండి చెప్పాను కదా హైట్ మీద అయితే ఇంకా బాగా కనిపిస్తాయి అన్నమాట సో రెండు వైపులు ఒకే కలర్ బ్లౌజ్ పీసులు ఒకే కలర్ బ్లౌజ్ పీసులు తీసుకుంటున్నాను హ్యాండ్స్ కోసం అదేవిధంగా పైన చిన్న హోల్లో ఇచ్చారు కదా కిరీటానికి అందుకని నేను ఏం చేస్తున్నానంటే ఇయర్ రింగ్ ఉంది కదా మన హారానికి ఇయర్ రింగ్స్ వచ్చాయి ఆ ఇయర్ రింగ్స్ అనేవి అందులో పెట్టి పెట్టేస్తున్నాను అనమాట సో పాపిడి బిల్లలా ఉంటుంది కదా అలంకారం అందుకని చెప్పి అలా పెట్టేశాను అనమాట ఇయర్ రింగ్ అన్నది ఇలా పెట్టేశాను అంతేనండి ఇంకా బ్లౌజ్ పీసులు హ్యాండ్స్కి అడ్జస్ట్ చేసి మన దగ్గర ఉన్న రకరకాల ఆర్నమెంట్స్ అమ్మవారిని రెడీ చేస్తే శ్రావణ మాసం అమ్మవారు రెడీ అనమాట చాలా ఈజీగా అండ్ సింపుల్గా మన ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు చీర కట్టడం అయితే మాత్రం పెద్ద వింత అయితే కాదు ప్రతి ఒక్కరూ కట్టేయచ్చు ఇప్పుడు చెప్పాను కదా నేను బ్లౌజ్ పీసులని ఈ బ్లౌజ్ పీస్ని ఇలా పొడుగ్గా తీసుకోండి మీ దగ్గర ఉన్న బ్లౌజ్ పీస్ని తీసుకుని ఇలా ఫ్రంట్ సైడ్ ఈ సారీ లోపల కింద నుండి ఇలా పెట్టి ఇదిలా పెట్టండి ఇలా పెట్టి ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ పిన్ చేసేయండి ఆ రెండు కలిపి నెక్స్ట్ ఇది ఇలా రావాలన్నమాట సో ఇలా పెట్టి ఇక్కడ పిన్ చేసేయండి నేను పిన్ చేస్తున్నాను చూడండి ఇప్పుడు ఇలా పెట్టుకుని పిన్ చేసేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఎడ్జెస్ కూడా పేపర్ రోల్ అనేది కనిపించదు అన్నమాట సో ఇలా పిన్ చేసుకుంటే మనకు సరిపోతుంది ఇక్కడ పిన్ చేసేసుకున్నాను తర్వాత ఒక పిన్ అయితే సరిపోతుందండి తర్వాత ఇటువైపు పెంచి ఫోల్డింగ్ వేసుకుని ఇలాగా లోపల వైపుకి ఇలా రెండు ఫోల్డింగ్స్ ఇలా వేసేసుకుని ఇది వెనక్కి ఇలా పెట్టుకుని ఇక్కడ పిన్ చేసేసుకోండి అప్పుడు టోటల్గా చెయ్యి అంతా కూడా మీకు నీట్గా పర్ఫెక్ట్గా వచ్చింది చూసారు కదా ఇదే కాకుండా మనం హ్యాండ్స్ లాగా ఫుట్స్ లాగా మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చండి అమ్మవారి చేతులు పాదాలు కూడా అది నేను లాస్ట్ ఇయర్ చెప్పాను అది మా ఊర్లో ఉన్నప్పుడు చెప్పాను ఇక్కడ అమ్మవాళ్ళు కదా అవి లేవు సో అందుకని ఇలా చెప్తున్నాను అనమాట ఇది ఈజీ ప్రతి ఒక్కరూ అలా చేసుకోలేరు కదా ఇంట్లోనే ఇదైతే ప్రతి ఒక్కరూ చేసుకోగలరు అందుకే అందరికీ వీలైంది సులువుగా ఉండేటట్టు ఈసారి చెప్తున్నాను అనమాట సో సెకండ్ హ్యాండ్ కూడా సేమ్ అలాగే ఇది ఫోల్డింగ్స్ ఊడిపోయింది అందుకు దానికి సరిపడా ఫోల్డింగ్స్ చేసుకుంటున్నాను నేను ఓకేనా ఇలా ఫోల్డింగ్స్ చేసుకుని చూడండి వెడల్పు అలా ఫోల్డింగ్ అటు ఇటు అయిందనమాట సో ఆ హ్యాండ్ ఎంత ఉంటుందో దానికి సరిపడా ఫోల్డింగ్ చేసేసుకుని ఈ హ్యాండ్కి ఎలా అయితే ఫిక్స్ చేసుకున్నా ఆ హ్యాండ్కి అలాగే ఫిక్స్ చేసుకోండి ఎందుకంటే అంటే సారీకి బ్లౌజ్ పీస్కి కాంట్రాక్షన్గా చక్కగా ఉండేటట్టు చూసుకుని పెట్టుకోండి అప్పుడే బాగుంటుంది నీట్గా ఉంటుంది సారీ ఒకలాగా బ్లౌజ్ ఒకలాగా అయితే బాగోదు సో చూడండి ఆ సారీకి ఆ బ్లౌజ్ పీసులకి చాలా యాప్ట్గా కరెక్ట్గా మ్యాచ్ అయింది ఇది కూడా నేను ఇందాకలు ఎలా చెప్పానో అలాగే ఫోల్డ్ చేసుకుని ఇలాగా బ్యాక్ సైడ్కి తీసుకొచ్చి పిన్ చేసేయండి చూసారు కదా నేను ఆర్నమెంట్స్ అన్నీ వేసేసాను అమ్మవారికి నా దగ్గర ఉన్న ఆర్నమెంట్స్ అన్నీ వేసాను అలాగే ఇప్పుడు ఏంటంటే మన గాజులు కూడా పెట్టేసుకోవాలన్నమాట సో పైన ఉంది కదా పైన చక్కగా వెనకాతల మనకి అమ్మవారి మొహం అనేది ఇటువైపు ఉంటుంది ఆ చెంబులో చక్కగా మనం ఇవి పెట్టుకోవచ్చు మామిడాకులు పెట్టుకుని కొబ్బరికాయ పెట్టుకుని ఎప్పుడు మనం ఎలా చేసుకుంటామో అలా చేసుకోవచ్చు సో సవరాలు ఉంటాయి కదండి సో దేవుడు అంటే మనం యూజ్ చేసిన చెయ్యకుండా ఉన్న సవరాలు అలాంటివి ఇలాగా దేవుడికి అల్లేసి ఇలా పెట్టుకుని ఇక్కడ జరబిల్ల లాంటివి దీనికి కూడా పెట్టుకుంటే ఇంకొంచెం అందంగా ఉంటుంది అనమాట అది మీ ఇష్టం బట్టి ఆధారపడి ఉంటుంది పెట్టుకుంటే పెట్టుకోవచ్చు లేకపోతే లేదు సో అది నేను ఇది కూడా చెప్తున్నాను అనమాట సో నిన్న ఫేస్ లాస్ట్ వీడియోలో ఏంటంటే అమ్మవారి ఫేస్ ఎలా రెడీ చేయాలి పసుపుతానని చెప్పాను అందరికీ అటువంటి ఆర్ట్ వచ్చి ఉండాలని లేదు సో అలాంటి వాళ్ళు ఇలా రెడీ చేసుకోవచ్చు అనమాట చాలా ఈజీగా అండ్ సింపుల్గా ఆర్టే రావక్కర్లేదు శారీ కట్టుకోవడం ప్రతి ఆడవాళ్ళకి వచ్చు కాబట్టి ఈజీగా ఇది కూడా చేసేయచ్చు సో ఇలా బ్యాంగిల్స్ వేసేసాను అయిపోయింది అలంకరణ అయితే చాలా ఈజీ అండ్ సింపుల్గా రెండు వైపులా కూడా ఇలా వేసేసుకోండి మీకు కావస్తే మొత్తం హ్యాండ్ అంతా కూడా బ్యాంగిల్స్తో నింపేసుకొచ్చి ఇంకా అందంగా ఉంటుందన్నమాట ఇది ఈరోజు వీడియో ఇక్కడ కొబ్బరికాయ పెట్టుకోవచ్చు అనమాట అది నేను చెప్తున్నాను చూడండి ఎంత బాగా వచ్చిందో కదా చాలా బాగా వచ్చింది ఇది పీట మీద పెడితే ఇంకా బాగా కుర్చీలు అనేవి కిందకు కనబడతాయి అనమాట సో బాగుంది కదా ఒకవేళ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అలాగే కమెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇలాంటి మంచి మంచి యూస్ఫుల్ వీడియోస్తో మళ్ళీ మళ్ళీ వచ్చేస్తుంటా ఓకే సీ